ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విజువల్స్ చూస్తున్నాం. ఏపీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలను స్వీకరించారు. లోకేష్ కు ఐటీ మానవ వనరుల శాఖలను కేటాయించినట్లుగా తెలుస్తోంది. వెలగపూడి సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కి సంబంధించిన లైవ్ ని మనం News 360 ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. వెలగపూడి సచివాలయంలో లోకేష్ కు మంత్రిగా చేయడం జరిగింది. అంతేకాకుండా లోకేష్ కు ఐటీ మానవ వనరుల శాఖలను నియమించారు. ఈ కార్యాలయంలో వెలగపూడి సచివాలయం నుండి ఈ ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తూ ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య లోకేష్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అయితే లోకేష్కు ఐటీ మానవ వనరుల శాఖలను కేటాయించిన సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నారా లోకేష్కి సంబంధించి లైవ్ను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మనం వెలగపూడి సచివాలయం నుండి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ వర్గీయులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్యలో లోకేష్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈయనకు ఐటీ మానవ వనరుల శాఖ కేటాయించినట్లుగా తెలుస్తోంది. వెలగపూడి సచివాలయం నుండి News 360 ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం ఇది చూస్తూ ఉన్నాం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కు ఐటీ మానవ వనరుల శాఖలను కేటాయించారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నారా లోకేష్. వెలగపూడి సచివాలయంలో కార్యకర్తలు, పార్టీ వర్గీయులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్యలో నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అయితే ఆయనకు ఐటీ మానవ వనరుల శాఖలను కేటాయించారు. లోకేష్ కు ఐటీ మానవ వనరుల శాఖలను, అలాగే మంత్రిగా బాధ్యతలను స్వీకరించి నారా లోకేష్ వెలగపూడి సచివాలయంలో కార్యకర్తలతో, తర్వాత పార్టీ వర్గీయులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్యలో ఆయన మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. దీనికి సంబంధించి వెలగపూడి సచివాలయం నుండి News 360 ద్వారా ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తూ ఉన్నాం.